ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక్కొక్కళ్ళు భయాందోళన చాలా పెరిగిపోతుంది. అంటే ప్రతి మనిషి మనిషే ఇప్పుడు ఈ కరోనాకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాటం చేస్తున్నారు. అయితే ఇళ్లలో ఉండి పోరాటం చేసే వాళ్ళు ఇళ్లలో ఉండి పోరాటం చేస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో ఎవరికీ మినహాయింపు లేదు ఈ పోరాటానికి. పోలీసులు, వైద్యులు, శానిటైజేషన్ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తున్నారు ఈ కరోనాని తరిమి కొట్టడానికి. సో ఇటువంటి నేపథ్యంలో ఒక కొత్త కొత్త సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఈ వైద్యం అందించే వైద్యుల విషయంలో వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనేది బ్రిటన్లో చేస్తున్న కొన్ని పరిస్థితులు చూస్తుంటే, అక్కడ కనిపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. ప్రధానంగా ఇప్పుడు అంటే అగ్రరాజ్యాల్లో అమెరికాతో పాటు బ్రిటన్ కూడా ఒకటి కాబట్టి అక్కడ పరిస్థితి కరోనా కారణంగా భారీగా దెబ్బతిన్న ఇటలీ ఎలా ఉందో అక్కడ పరిస్థితి, అమెరికాలో చోటు చేసుకుంటున్న విధ్వంసాలు అవన్నీ కూడా అవాక్కయ్యే పరిస్థితి. ఇటువంటి ఒక డేంజర్ సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాలు ప్రస్తుతం బ్రిటన్లో ఉన్న ఆసుపత్రుల్లో చూసుకుంటే బెడ్లు కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యం, అంటే మూడింట రెండొంతులు మాత్రమే కరోనా వైరస్ బాధితులతో నిండిపోయి ఉండడం, బెడ్లు కూడా కరువైన నేపథ్యంలో అక్కడ వైద్యులు కూడా వైద్యం చేయాలి అంటే అందరికీ వైద్యం చేయట్లేదంట. అంటే అక్కడ వీళ్ళ బతుకుతారు, వీళ్ళ బతికే ఛాన్స్ ఉంది అనే వాళ్ళకి మాత్రం వైద్యం చేయడం, అలాగే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ లెవెల్స్ చూడడం, వాళ్ళ వయసు ఆధారంగా ఆ ఎక్కువ వృద్ధులకు కూడా చేయకపోవడం వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళు చేసిన సేవ వృధా కాకూడదు అనేది. ఎందుకంటే ఒక వైద్యుడు ఒక రోగికి చికిత్స చేయాలి అంటే చాలా డేర్ చేసి చేయాలి కరోనా నేపథ్యంలో. పొరపాటున ఆ కరోనా మహమ్మారి ఆ వైద్యుడిని కూడా ఆవహించింది అంటే ఇంకా చాలా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది వైద్యులు కూడా కరోనా బాధితున బారిన పడిన వాళ్ళు ఉన్నారు, కరోనా బారిన పడి మృతి చెందిన వైద్యులు కూడా ఉన్నారు. నేను ఆ విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. సో ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి, ఇంటి నుంచి హాస్పిటల్కి వెళుతున్న వైద్యులు మళ్ళీ తిరిగి వస్తారో రారో అనే నమ్మకం కూడా లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్కు చెందిన కొంతమంది వైద్యులు వెళ్లే ముందే వీలునామాలు రాసి వెళ్ళిపోతున్నారంట. వాళ్ళ ఆస్తులు వగేరాలు ఎక్కడున్నా ఏంటి ఎవరికి రాయాలనుకుంటున్నారు అవన్నీ రాసేసి తిరిగి వస్తామో రాదో అనే రామో అనే నమ్మకం వాళ్ళలో లేక వీలునామాలు కూడా రాసి వెళ్ళిపోతున్న దుర్భర పరిస్థితి ఉంది అనేది కూడా కొన్ని ఇప్పుడు జాతీయ మీడియాల్లో వస్తున్న కథనాలు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి బ్రిటన్లోని వైద్యులను మరింత తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది అనేది. దేశంలో ఉన్న అక్కడ ఉన్న భారతీయ వైద్యులు కూడా ఉన్నారంట, వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది. రేపేమవుతుందో తెలియక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళు రంగంలో దిగుతున్నారు. ఒక పక్క వైద్య వృత్తిని కంటిన్యూ చేస్తూ ప్రజలను కాపాడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు వెళ్ళడం, అదే టైంలో వాళ్ళ ప్రాణాలను కూడా ఫనంగా పెట్టడం, రిస్క్ చేయడం. ఇదే నేపథ్యంలో ఒక మహిళా డాక్టర్ కూడా ఆల్రెడీ కొద్ది రోజుల క్రితమే అక్కడ బ్రిటన్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసిందంట. బ్రిటన్లోని బంగ్లాదేశ్కు చెందిన ఒక మహిళా డాక్టర్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారంట, వైద్యులకు అందజేసే రక్షణ పరికరాలని మరింతగా పెంచాలి అని చెప్పి లేఖ కూడా రాశారంట. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆమె కొద్ది రోజుల క్రితమే మరణించడం కూడా జరిగింది అనేది కూడా ఒక పత్రికలో వచ్చిన కథనం అన్నమాట. ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా తీవ్ర మానసిక ఒత్తిడిని బ్రిటన్లోని వైద్యులు ఎదుర్కొంటున్నారు అనేది ఈ కథనం యొక్క సారాంశం. నిజంగా మరి వాళ్ళ చేస్తున్న సేవలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాకపోతే వాళ్ళకి వచ్చిన వాళ్ళకే కాదు అందరికీ ఒక దుర్భరమైన పరిస్థితి వచ్చింది. కాకపోతే సేవలు చేస్తూ కూడా వాళ్ళు ఈ దుర్భర పరిస్థితిని ఎదుర్కోవడం అనేది నిజంగా మునుపెన్నడు ఇంత దారుణమైన పరిస్థితిని, ఇంత దారుణమైన సిచ్యువేషన్ని ఇప్పుడు ప్రజలు ఎవరు ఎదుర్కోలేదు. డాక్టర్లకే కాదు, ఎవరు దీనికి మినహాయింపు కాదు. అందరినీ కూడా ఈ కరోనా మహమ్మారి ముంచెత్తేస్తుంది కాబట్టి, ఆవహించేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్ళకే పరిమితమయ్యి జాగ్రత్తలు తీసుకునే దానికన్నా మించింది ఏదీ లేదు. దానికే దయచేసి అందరూ సహకరించాలి అని చెప్పి ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కోరుతున్న పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.